कर्नाटक बीजेपी नायकुडु प्रमुख व्यापारवेत्त गाली जनार्दन रेड्डी मामा परमेश्वर रेड्डी की गुर्तु तेलियनि व्यक्तुल नुंचि बेदरिंपु काल्स वच्चायि। 5 लक्षल डब्बुलु इव्वालनि लेदंटे तम वद्द गल कोन्नि फोटोलनु सोशल मीडियालो अप्लोड चेस्तामनि बेदरिंपुलु वच्चायि। దీంతో బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో గాలి మామ పరమేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు। నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ఒక కారు 5 సెల్ ఫోన్లు మార్ఫింగ్ ఫోటోలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి చిదానంద రెడ్డి వెల్లడించారు। ఎవరి ఇంటికైతే వెళ్ళారో కాకనూరు పరమేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ విషయాన్నంతా కూడా చెప్పడం జరిగింది। చెప్పిన తర్వాత వెంటనే కేసును ఇన్వెస్టిగేట్ చేయడం వీళ్ళు వచ్చేసి డబ్బుల కోసం వస్తుండగా మైక సే గారు ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరుగుతుంది। గతంలో ఊరికి ఏమన్నా ఉన్నాయి సార్ ఇటువంటి వీడియోలు? ఇది బండ్యాత్మకూరు పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 226/20 కి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది। ఇందులో ఉన్నటువంటి ముద్దాయిలు నలుగురు ఉన్నారు। వీళ్ళు ఎలాంటి నేరం చేశారంటే బాగా తెలిసినటువంటి పేరు ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళని ఎంచుకొని వారి యొక్క సంతానంగా చెప్పుకుంటూ వారి దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఒక పథకాన్ని రచించుకోవడం జరిగింది। ఈ బండ్యాత్మకూరు మండలం కాకనూరు విలేజ్ కి చెందినటువంటి పరమేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గరికి ఈ నలగరు రావడం జరిగింది। 25వ తేదీన సాయంకాలం 5 గంటల సమయంలో వీళ్ళంతా వచ్చి ఈ కాకనూరు పరమేశ్వర్ రెడ్డి గారికి ఇద్దరు ఒక కుమార్తె ఉన్నదని ఆ కుమార్తెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఎవరైతే పరమేశ్వర్ రెడ్డి గారి అల్లుడు ఉంటారో గాలు జనార్దన్ రెడ్డి గారు ఉంటారు ఆయనకు సంబంధించి ఒక మనవరాలు ఉందని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంగీత రెడ్డి నాయమ కూడా ఈ పరమేశ్వర్ రెడ్డి గారి మనవరాలని చెప్పి చెప్పుకోవడం జరిగింది। చెప్పుకొని దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడం ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి బెదిరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ఇందులో ఉన్నటువంటి అకిరుడు 1 మహమ్మద్ నజీర్ ఈయన అంబర్పేటలో హైదరాబాద్ సిటీకి చెందినటువంటి వ్యక్తి। ఏటు సంగీతారెడ్డి అలియాస్ గంగా ఈమె లంగర్ హౌస్లో ఉండేది। వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా అయిందంటే ఈ సంగీతారెడ్డి అలియాస్ గంగా అనేటువంటి ఆమె ఇక్కడ నజీర్ ఇంట్లో పనికి కుదిరి తర్వాత ఇద్దరు కూడా సహజీవనం చేశారు పెళ్లి చేసుకున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు। ఈ సంగీతారెడ్డి అలియాస్ గంగా అనేటువంటి ఆమె నేను వచ్చేసి అనంతపూర్ పట్టణంలో జన్మించాను తర్వాత హాస్పిటల్లో ఉండగా నర్సు తీసుకెళ్ళింది అని చెప్పి కథనం అల్లి వీళ్ళిద్దరూ కూడా పథకం ప్రకారం వచ్చేసి కథనం అల్లి ఇక్కడ పరమేశ్వర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రావడం జరిగింది। వచ్చి ఇలా ఉన్నటువంటి యూట్యూబ్లో చూసి గాలి జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటివన్నీ కూడా యూట్యూబ్లో చూసి ఒకే విధమైన పోలికలు ఉన్న విధంగా ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి పథకాన్ని రూపొందించడం జరిగింది। అయితే ఇక్కడ ఎవరింటికైతే